హాయ్, వెల్కమ్ టు సుచేత వ్లాగ్స్. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు టమాటా మునక్కాడ ఎగురు ఎలా ఈజీ మెథడ్లో కుక్కర్లో ఎలా చేసుకోవాలో 15 మినిట్స్ పడుతుంది. కుక్కర్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందు మునక్కాడ, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర ఎలా చాప్ చేసుకుందాము. తర్వాత మనం ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నె కాగినాక కాస్త ఆయిల్ తీసుకున్నాము. దాంట్లో మనం తాలిం దినుసులు తీసుకుందాము, ఆవాలు, జీలకర్ర, చాయపప్పు. ఎండమిరపకాయలు వేసుకొని తాలింపు తీసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ అండి. మనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకో మార్నింగే ఇలా చేసుకుంటే మనకి 15 మినిట్స్లో రైస్ అండ్ కర్రీ రెడీ అయిపోతుంది. మనము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేగినాక తాలింపు, ములక్కాడలు, టమాటాలు, ఉల్లిపాయలు. మనం ముందుగా చాప్ చేసుకుని ఉంచుకున్న టమాటా, ములక్కాడ అన్నీ వేసుకున్నాము. పైకి కిందకి మనం తాలింపు అంతా కలిసేటట్టుగా పైకి కిందకి కలుపుకున్నాము. కాస్త ఉప్పు తీసుకుని కొంచెం వాటర్ పోసుకున్నాము. మొత్తం మిక్స్ చేశాక మనం ముందుగా కుక్కర్లో రైస్ తీసుకున్నాం కదండి, రైస్తో పాటు మనం ఈ గిన్నె పెట్టుకొని మూత పెట్టుకుంటే 4 విజిల్స్ వచ్చినాక మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. అది మనం బయటకు తీసి, విజిల్స్ వచ్చేసాక కర్రీ బయటకు తీసేసుకొని చూసారా అన్నీ ఉడికిపోయినాయి బాగా. ఓన్లీ 15 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. మామూలుగా బయట ఉంచుకుంటే మనకి ములక్కాడ, టమాటా ఉడకాలంటే చాలాసేపు పడుతుంది. ఇలా చేసుకుంటే మనం ఈజీగా 15 మినిట్స్లో మనకి కర్రీ అండ్ రైస్ ప్రిపరేషన్ అయిపోతుంది. తర్వాత కాస్త వాటర్ ఉంటుంది కదా కర్రీలో, కొంచెం పొయ్యి మీద ఉంచుకొని వాటర్ పోయేదాకా కర్రీ పొయ్యి మీద ఉంచుకోవాలి. తర్వాత మనం కొంచెం పసుపు, తర్వాత కారం ముందే వేయకూడదండి. మనం టమాటా ఉడకదు తొందరగా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది, టమాటా పుల్లగా ఉంటుంది కదా. బాగా నీరంతా మరిగేటట్టుగా పొయ్యి మీద ఉంచాలి. బాగా కలుపుతూ ఉండాలి. చూసారా మనకి నీరు కొంచెం ఇంకిందండి, మనకి చల్లారాక ఆ వాటర్ కూడా పోతుంది. మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా ఓన్లీ 15 మినిట్స్ 10 మినిట్స్లో మనం కర్రీ ఇలా ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేద్దాము. బ్రౌన్ రైస్, మేమందరం బ్రౌన్ రైసే తింటామండి. బ్రౌన్ రైస్ చాలా మంచిది, హెల్దీ కూడా. కర్రీ తర్వాత కర్డ్, ఒక గిన్నెలో కర్డ్. లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది ఈజీగా.
ఇలా చేసుకోండి. అందరూ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, నెక్స్ట్ వ్లాగ్లో నెక్స్ట్ రెసిపీతో కలుసుకుందాం. బాయ్.